హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్ దగ్గర ఉన్నాం. మన మహేశ్వరం టౌన్ దగ్గర ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ మహేశ్వరం టౌన్కి కమర్షియల్ ప్లాట్కు రావడానికి మనం హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు కుకూడలో దిగాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ రామోజీ యూనివర్సిటీ విజయవాడ హైవే నుంచి వచ్చేటప్పుడు కుకూడ ఎగ్జిట్లో దిగి అవుటర్ రింగ్ రోడ్ నుంచి స్టేట్కి వస్తే మహేశ్వరం టౌన్ వస్తుంది. మహేశ్వరం టౌన్ నుంచి ఈ రోడ్ ఇదే కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అంతా కూడా ఇది ఫార్మాసిటీకి వెళ్ళే శ్రీశైలం హైవేలో ఉన్న ఫార్మాసిటీకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఈ ఫార్మాసిటీ రోడ్ ఇలా కంటిన్యూస్గా వెళ్తే వస్తుంది. ఇప్పుడు కనిపించే క్లౌడ్స్ అంతా ఉంది మార్నింగ్ అవర్స్ కాబట్టి. అక్కడ ఫార్మాసిటీ ఉంటుంది, ఆ ఫార్మాసిటీకి వెళ్ళే రోడ్. ఈ రోడ్ బాగా బిజీ రోడ్ అన్నట్టు. ఈ బిజీ రోడ్ను బేస్ చేసుకొని అప్పుడు ఇది ఓల్డ్ లేఅవుట్, ఇప్పుడు కొత్త లేఅవుట్ అయితే హై ప్రైస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నాం కదా, బాగా బిజీ రోడ్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తోటి బాగా బిజీగా ఉండే రోడ్డు. ఈ రోడ్ బేస్ చేసుకొని ఆ టైంలోనే ఒక లేఅవుట్ చేశారు. ఈ లేఅవుట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కాంపౌండ్ వాల్ నుంచి ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ కాంపౌండ్ వాల్ నుంచి అక్కడి చివరి వరకు ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు సైట్ వచ్చేసి ఇది. ఎంత సెట్ బ్యాక్ 100 ఫీట్ రోడ్, అంటే ఈ రోడ్ సెంటర్ నుంచి ఇక్కడికి 50 ఫీట్లు ఉంటుంది సెట్ బ్యాక్. అంటే భవిష్యత్తులో ఏ రోడ్ వైడింగ్ ఉన్నా పోవాల్సి, రోడ్ వైడింగ్లో కూడా పోయే ఆప్షన్ లేదన్నట్టు. చూడవచ్చు ఇలా ఉంటుంది అన్నట్టు సెట్ బ్యాక్. ఇదంతా సైట్ వచ్చేసి ఇది, సైట్ మనదే ఇది, మన మెంబర్ కూడా ఉంటుంది. చూడవచ్చు ఇదంతా ఓల్డ్ లేఅవుట్ సార్, ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ఇలా ఉంది. ఇదంతా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఇలా సెట్ బ్యాక్ తీసుకుంది. ఈ రోడ్ వచ్చేసి మనం రోడ్ ఫేస్ హైవే ఫేసింగ్ వచ్చేసి 44 ఉంటుంది, లోపలికి వచ్చేసి 90 ఉంటుంది, 44 90 ఉంటుంది, మొత్తం 440 గజాలు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మహేశ్వరం నుంచి ఫార్మాసిటీకి వెళ్ళి ఈ 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ సెట్ బ్యాక్ తీసి ఉండడం వల్ల ఏంటంటే ఈ ఏరియాలో కమర్షియల్ ప్లాట్ కొనాలి అంటే చాలా తక్కువ మార్కెట్లోకి రీసేల్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే హౌసెస్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడే హౌసెస్ వేరే ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు నుంచి ఇట్లా కనెక్టింగ్ వే కూడా ఉంది. సో ఇక్కడ హౌసెస్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. చూడవచ్చు అక్కడ హౌసెస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ సరౌండింగ్లో ఇదంతా ఈ వాటర్ ట్యాంక్ పార్క్, ఈ వైట్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా పార్క్ ఏరియా. ఎంటైర్ లేఅవుట్లో పార్క్ మధ్యలో, లేఅవుట్ మధ్యలో పార్క్ ఉంది. సో మనకి ఈ చుట్టుపక్కల ఇంకా నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాటర్ ట్యాంక్ ఉన్నాయన్నీ కూడా లేఅవుట్లే. ఈ లేఅవుట్లో దీనికన్నా డబుల్ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కొత్త లేఅవుట్లు. అక్కడ వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి కదా, ఆ వెహికల్స్ అన్నీ మూవ్ అయ్యేటి కూడా కొత్త లేఅవుట్లు. ఈ కొత్త లేఅవుట్లతో కంపారిజన్ చేసుకుంటే ఈ ప్రైస్కు ఇవి వచ్చేది బెటర్ చాయిస్. అంటే ఓల్డ్ లేఅవుట్ కాబట్టి ఇంకా మెయిన్ రోడ్స్ కూడా వేయలేదు. ఇవన్నీ కంప్లీట్ చేస్తే దానికన్నా ఇది హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో డిడెన్ ప్లాట్ కూడా కాదు. ఇక్కడ చూడవచ్చు మనం, దీని తర్వాత ఇంకొక ప్లాట్ కూడా ఉంది ఇక్కడ కమర్షియల్ షాప్స్ కోసం అని వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ సైడ్ కూడా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కనిపించేదంతా కూడా. సో మనకు వాటితోటి కంపారిజన్ చేసుకుంటే ఎక్కడో లోపలికి వెళ్ళి కొనుక్కోవడం కన్నా ఇది 1000 టైమ్స్ బెటర్ అని అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడు, ఇదంతా కూడా ఎదురుగానే, ఇది హైవేకు ఎదురుగానే అక్కడ హౌజెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. హౌజెస్ అంటే మరి ఏదో స్లమ్ కాదు, మంచి కరోడ్పతులు వాళ్ళు. పక్కనే బస్ స్టాప్ కూడా ఉంది.